హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోతండి. మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఫ్రైడేస్ బ్లాగ్. నా పనులు అయితే ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయాయండి. జస్ట్ లంచ్ ఒక్కటి ప్రిపేర్ చేయాలి అంతే. ఆశ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను. దానికంటే ముందు ఆశ వాళ్ళకి స్కూల్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారండి. చెప్పాను కదా మీకు, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాను, సీడ్స్ నుంచి ఒక ప్లాంట్ గ్రో చేయాలి అని. సో నేను దానికోసం అన్నట్టు 4 వేశానండి, 4 సీడ్స్ వేశాను. ఫస్ట్ అయితే కొత్తిమీర కోసమని కొరియాండర్ సీడ్స్ వేశాను, ధనియాలు. అదైతే ఇంతవరకు రాలేదు, ఇంకెప్పుడు వస్తుందో నాకు కూడా తెలీదు. ఇంకా దాని తర్వాత గ్రీన్ గ్రామ్ వేశానండి, పెసలు, పచ్చ పెసలు ఉంటాయి కదా అవి వేశాను. అవేమో ఒకటేమో డైరెక్ట్గా వేసేసానండి, ఇంకొకటేమో 1 డే పాటు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వేశాను అనమాట. ఇంకా 4th ఏమో మెంతులు వేశాను. సో ఈ 4 ఫస్ట్ గ్రీన్ గ్రామ్ డైరెక్ట్గా సాయిల్లో వేసేసానని చెప్పాను కదా, అవి అయితే మొలకలు వచ్చేసాయండి ఆల్రెడీ. సో పైకి కూడా చాలా వరకు లీవ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే మీకు అది చూపించేస్తాను, ఇంకా దాని తర్వాత మనం ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం. సరేనండి, ఇంకా మీరైతే బ్లాగ్ కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు ఒకసారి వెళ్దామండి, చెట్లు చూపిస్తాను మీకు మా కారిడార్లో. ఇవి సో దాంట్లో ఏమో మనీ ప్లాంట్ వేశానండి జస్ట్ వర్క్ అలా. ఇది వచ్చేసి గ్రీన్ గ్రామ్ అనమాట. సో ఇవి ఆల్రెడీ చూసారు కదా, లీవ్స్ కూడా వచ్చేసాయి వీటికి. గ్రీన్ గ్రామ్ అయితే బాగానే వచ్చింది. ఇంకా ఇదేమో మెంతులు, ఇవి ఇంకా ఏం రాలేదు, ఇంకా ఏమైనా టైం పడుతుందేమో మరి మొలకలు రావడానికి. సో ఇదేమో గ్రీన్ గ్రామ్ నానబెట్టిన తర్వాత వేశానండి. సో రెండిట్లో ఏదో ఒకటన్నా వస్తుంది అన్నట్లు ఫస్ట్ ఏమో నానబెట్టకుండా ఒకటి వేసేసాను, ఇది వచ్చేసి నానబెట్టింది. సో మన ట్రీస్ అయితే, మన ప్లాంట్స్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి. నేను ఇవాళ లంచ్లోకి చేస్తున్నాను రైస్, అలాగే రసం, ఇంకా బెండకాయలు ఫ్రై చేస్తున్నానండి. సో రసంకి గాను నేను చింతపండు ఇప్పుడే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా బెండకాయలు అన్నీ వాష్ చేసేసాను. సో ఇంకా వీటిని అన్నింటినీ పీసెస్ పీసెస్ కట్ చేసేసుకుంటున్నాను. వచ్చేసానండి కిచెన్కి. ఫస్ట్ అయితే నేను బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను. సో దానికోసం నేను ఒక 4 స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ లైట్గా ఫ్రై అయ్యేలోపు, ఆయిల్ లైట్గా హీట్ అయ్యేలోపు నేను తీసుకుంటున్నాను తాలింపు గింజలు. ఇవి కూడా ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక చిన్నపాయలు వేస్తున్నాను. ఆ తర్వాత ఏమో వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు. ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు నేను ఇంకా చాప్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు నేను వేస్తున్నాను పసుపు. అలాగే పచ్చిమి సాల్ట్. ఇప్పుడు లైట్గా ఒకసారి మొత్తాన్ని కలిపేసి ఇంకా లిడ్ పెట్టేసి ఒక 10 పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటానండి. సో ఇప్పుడు ఇది బాయిల్ అయ్యేలోపు నేను రసంకి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నాను. దానికోసం నేను ఈ చిన్న రోల్లో వేస్తున్నాను కొంచెం మిరియాలు. మిరియాలు అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను.
ఇంకా పీల్ తీసేసిన ఇవి చిన్న ఉల్లిపాయలు. సో ఈ మూడు వేసేసి వీటిని బాగా కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుంటాను. ప్యాన్ అట్టుకు షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నానండి రసం చేయడం. ఫస్ట్ ఒక 3 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏమో కొంచెం తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు అండి, అలాగే కొంచెం కరివేపాకు, వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ ఇందులోకి వేస్తున్నాను. దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆలోపు చింతపండు గుజ్జు రెడీ చేసుకుంటున్నాను. ఇప్పటికే చింతపండు గుజ్జు కూడా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వన్ టమాటో తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు అదంతా కూడా ఇందులో వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడేమో టేస్ట్కి సరిపడా సాల్ట్. దీన్నంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మరగనిస్తాను. బెండకాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో ఇంకా లాస్ట్లో కొంచెం కారం వేసేస్తున్నాను నేను. కొంచెం కారం, అలాగే కొబ్బరి కారం చేశాను కదా ఆ కారం కూడా యాడ్ చేస్తున్నాను. అంతేనండి, సూపర్ సింపుల్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రసం ఇంకా బాగా తెరిగిపోయాయండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా ఇటువైపు ఏమో నేను రైస్ పెట్టేశాను. ఇప్పుడేమో నేను రైస్ అయిపోతే రైస్ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ కంటైనర్లోకి ఫిల్ చేసుకుంటున్నానండి. నేను యూస్ చేసే రైస్ ఏంటి అని అడుగుతున్నారు కదా, అది ఇదేనమాట, తాజ్ మహల్. సో ఈ బ్రాండ్ అయితే ఇక్కడ బాగుంటుంది. ఇది వచ్చేసి 5 కేజీ బ్యాగ్ అండి. దీని ప్రైస్ ఏమో 35 రింగట్ పడుతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇంకా మాకు ఈవినింగ్ టైం అండి. ఇవాళ మేము ఒక స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నాము గోధుమ పిండితోటి, ఒక హెల్తీ స్నాక్ అన్నమాట. అదేంటంటే గోధుమ పిండితో బిస్కెట్స్ చేసుకుంటున్నామండి. సో ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి మీతో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఈ కప్తో 4 కప్స్ తీసుకున్నాను గోధుమ పిండి, యాడ్ చేసుకుంటున్నాను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి. ఆ తర్వాత ఏమో నేను ఇందులోకి వేస్తున్నాను కొంచెం సాల్ట్ అండి. చూసారు కదా, ఒక 2 స్పూన్స్ అలా సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా దాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఏమో ఇందులోకి నేను వేసాను కొంచెం వాము. చూసారు కదా, ఒక 1 టీ స్పూన్ అనుకోవచ్చు, 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ వరకు వాము యాడ్ చేశాను. ఇంకా ఆ తర్వాత వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతి పిండిలాగా కలుపుకున్నానండి. వాటర్ పోసుకుంటూ దీన్ని మెత్తగా కలుపుకున్నాను.
లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 1 బిగ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఇంకా బాగా మెత్తగా కలుపుకుంటున్నాను అనమాట ఈ మిక్చర్ వచ్చేలాగా. సో సేమ్ అండి, చపాతి ఎలా కలుపుకుంటామో చపాతి పిండికి అలాగే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏమో ప్లేట్ పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు దీన్ని రెస్ట్ ఇచ్చేయాలి అంతే. 1/2 అవర్ పాటు దీన్ని అలాగే ఉంచేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం చపాతీస్ లాగా రోల్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం రోల్ చేసేసుకొని ఇంకా వీటిని మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసేసుకోవడమే. అయితే డైమండ్ ఆర్ స్క్వైర్స్ ఆర్ రెక్టాంగిల్స్, ఇంకా షేప్ అనేది మన ఇష్టం అండి, మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, మేమైతే ఇవాళ ఉన్న చపాతీలన్నింటినీ ఇలా డైమండ్ షేప్లో కట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకున్నాక ఇంకా వీటిని అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకున్నామండి. సో ఇవేంటంటే అసలు పాడవవు, ఒక 10 to 15 డేస్ వరకు మనం వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ అనమాట ఇది. కారం కూడా కొంచెం తక్కువే వేస్తాం కాబట్టి ఇందులో కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదండి, మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అయితే ఇలా రెడీ అయిపోయి ఇప్పుడు వాటిలో 1 స్పూన్ కారం అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నామన్నమాట. ఇందాక పిండి కలిపేటప్పుడు కొంచెమే కదా మనం ఉప్పు వేసింది. సో ఈ 2 వేసేసిన తర్వాత వాటిని బాగా కింద నుంచి ఇలా అనేసామండి, అవి చక్కగా మొత్తం కలిసిపోతాయి. సో ఇవి కిడ్స్కి ఫేవరెట్ స్నాక్గా మనం యూస్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఎంత ఈజీగా మనం ఈ బిస్కెట్స్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మాకు డిన్నర్ టైం అండి. సో ఇవాళ మేము డిన్నర్ ఏంటంటే లేడీస్ నైట్ అవుట్ చేసుకుందాం అనుకున్నాము. సో అందుకని మేము ఇవాళ కొంచెం స్పెషల్గా చేసుకుందామని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నామండి. సో దానికి కానీ ఫస్ట్ అయితే ఇలా ఒక పెద్ద కుక్కర్ పెట్టేసుకున్నాం, అందులో ఒక 4-5 టీ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకున్నాము. దాని తర్వాత ఒక 2 బిగ్ ఆనియన్స్ చాప్ చేసేసుకున్నాం, అలాగే 4 గ్రీన్ చిల్లీ, ఇంకా కొంచెం జింజర్, అలాగే కొంచెం గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసి ఇప్పుడు వాటిని అన్నింటినీ లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాము. ఆ తర్వాత ఏమో ఇవి వచ్చేసి ఫ్రోజన్ మటర్ అండి ఇవి. ఇంకా వీటిని ఉడకబెట్టేసి అవి వేసాము. ఆ తర్వాత ఏమో ఇందులో ఒక 6 to 7 eggs యాడ్ చేసాము. సో ఇంకా అవి మొత్తం కొంచెం బాయిల్ అయ్యే వరకు ఒక 3-4 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసేసుకున్నాం. ఇప్పుడు అందులోకి వేస్తున్నాం కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఇది వచ్చేసి కారం. ఇంకా ఈ 3 వేసేసి వీటిని బాగా కలిపేసుకుంటున్నాం అన్నమాట, అలాగే కొంచెం సాల్ట్. ఆ తర్వాత ఏమో ఇందులో చూస్తున్నారు కదా ఒక 1 బిగ్ స్పూన్స్ అనమాట అవి. సోయ్ సాస్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయ్ సాస్ వేసాము. ఇంకా ఆ తర్వాత పక్కన రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసామండి, 1:2 రేషియోలోనే రైస్ కుక్ చేసేసాము. సో ఇంకా రైస్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి చాలా చాలా యమ్మీగా ఉండింది ఎగ్ ఫ్రైడ్ రైస్, చాలా సింపుల్గా రెడీ చేసేసుకున్నాం అన్నమాట. ఇదండి ఇవాళ మా వ్లాగ్. మా వ్లాగ్ని ఇక్కడితో నేను ఎంచేసేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడు నేనే కొత్త వీడియో చేస్తాను మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.